అడిగారు అనుకోండి, వాడికి ఏం ఉండదు, కర్తకి ఏం ఇబ్బంది రాదు. కానీ తర్వాత వాళ్ళ పిల్లలకు ఇబ్బంది వస్తుంది, కొడుకులు పుట్టారు. పితృదేవతల్ని సంప్రదిస్తాడు ఈశ్వరుడు, ఇవ్వమా కొడుకులను అని అడుగుతాడు. వాడు ఏం చేశాడని ఇవ్వడం, వాడికి పితృదేవతా స్థానంలో ఈ అభిమానాలు మర్యాదలు ఏముండవు, ఇవ్వక్కర్లేదని చెప్తారు పితృదేవతలు. కొడుకుల్ని ఇవ్వరిక, కర్మసంతానం ఉండదు, అక్కడితో ఆ ఇంటి సింహాసనానికి నీరాజనం ఆగిపోతుంది. అల్లి అల్లుడి గోత్రం వేరు, అల్లుడు ఈ సింహాసనాన్ని తీసుకోడు. కాబట్టి ఏం చేస్తారంటే ఆ పంచాయతనాన్ని ఆ సింహాసనాన్ని నీటిలో కలిపేయవలసి ఉంటుంది. ఆ స్థితి రాకూడదు అంటే కొడుకు ఉండాలి అంటే పితృదేవతల యొక్క అనుగ్రహం ఉండాలి. పితృదేవతల యొక్క అనుగ్రహం దేనికి కలుగుతుంది? శ్రాద్ధ కర్మ చేత. శ్రాద్ధ కర్మ అన్న మాటకు అర్థం ఏంటంటే శ్రద్ధతో చేయునది. శ్రద్ధతో చేయునది అన్న మాటకు అర్థం ఏమిటి? శ్రద్ధ అంటే ఏమిటి? అంటే శంకర భగవత్పాదులు వ్యాఖ్యానం చేశారు శ్రద్ధ అన్న మాటని. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ. శాస్త్రము గురువు గారు ఏం చెప్పారో అది సత్యమన్న బుద్ధితో చేసినది. ఇక్కడ నేను పిండం పెడితే మా నాన్నగారు తింటారా అండి, ఎందుకు పెట్టాలండి అంటే, నువ్వు ఇక్కడ మనీ ఆర్డర్ కట్టావు, పోస్ట్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి పోస్ట్ మాస్టర్కి డబ్బిచ్చి మనీ ఆర్డర్ కట్టావు, మా అబ్బాయికి డబ్బు పట్టుకెళ్ళి ఇస్తాడో ఇవ్వడో అని నువ్వు మళ్ళీ బొంబాయి వెళ్ళిపోతున్నావా, నీ కొడుక్కి వాడి పట్టుకెళ్ళి ఇస్తున్నాడో లేదో చూడడానికి? ఇక్కడ నువ్వు కట్టిన డబ్బు పోస్ట్ మాస్టర్ తంత్రి విధానం ద్వారా నీ కొడుక్కి పట్టుకెళ్ళి ఇవ్వగలిగితే వేదం చెప్పిన మంత్రములకు ఇక్కడ పెట్టిన పిండానికి నీ పితృదేవతలు ఆకలి తీరదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు పెట్టుకున్న విధానంలోనే ఇది ఉంటే పరమేశ్వరుడు పెట్టిన వ్యవస్థ ఎందు ఉండదు. కాబట్టి సాశ్రద్ధ కటితా సిద్ధి యయా వస్తూపలభ్యతే అంటారు శంకర భగవత్పాదులు. శాస్త్రమునందు గురువాక్యమునందు నమ్మకముండి శ్రద్ధతో చేయుట. పితృకార్యం చేస్తే సంతోషిస్తారని మీరు అనుకోకండి. శ్రాద్ధం పెడితే, శ్రాద్ధం పెట్టినప్పుడు విధి ఉంది, అలా చెయ్యాలి. ముందు రోజు స్నానం చేయాలి, తలస్నానం. పితృదేవతల కొరకు స్నానం చేస్తే రేపు మా నాన్నగారి తద్దినం అంటే నేను ఇవాళ తలస్నానం చేశాననుకోండి, ఇక నేను ఎవరికి ఆశీర్వచనం చేయకూడదు, విశేషమైన దేవతారాధన చేయకూడదు, దేవాలయాల్లోకి వెళ్ళకూడదు. మా నాన్నగారి గురించి స్మరిస్తూ ఉండాలి. మహానుభావుడు మా నాన్నగారు ఎంతటి పరమభక్తుడు, చక్కాల శివపూజా దురంధరుడు, ఎంతటి సంగీత విద్వాంసుడు, ఎంతటి జ్యోతిష ప్రకాండుడు. మహానుభావుడు పరమభక్తితో దూర్జటిలా శంకర శతకాన్ని రచించుకుని పద్యాలు రాశారు అని ఆ పుస్తకం చదువుకుని మా నాన్నగారి యొక్క గుణములను వర్ణించాలి. అంతేగాని ఆయనలో దోషమున్నా మాట్లాడకూడదు. తండ్రి గురించి గొప్పగా మాట్లాడుకుని సంతోషించి మరునాడు శ్రాద్ధకర్మ చేసేటప్పుడు తన కొరకు అని తెచ్చుకున్నవేవి ఇక తాను వండకూడదు. కేజీ బెండకాయలు తీసుకొచ్చి 4 పులుసులో వేసుకోగా మిగిలినవి వండి పితృదేవతలకు పెడితే వాళ్ళు ఏ తీసుకోరు, వారి కొరకనే తేవాలంతే. తెచ్చినవన్నీ వారి కొరకే, పితృదేవత శ్రాద్ధం కొరకు తెచ్చుకున్నాను అంటారు, తీసుకురావాలి. తీసుకొచ్చి సాధ్యమైనంత వరకు భార్య పచనం చెయ్యాలి. ఇంటి కోడలు 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 అని తండ్రి పరితపించిపోతాడు. కోడలది కొడుకు కన్నా శక్తివంతమైన స్థానం. ఎందుచేతనంటే ఆ తిథి వచ్చిన కోడలు ఇంట్లోకి రాకుండా అశౌచం ఏదైనా ఉందనుకోండి, రాడు పితృదేవత. నా కోడలు ఇంట్లోకి రాకూడదు, నేను రానంటాడు. ఆమెకి స్నానం అయిన తర్వాత వస్తారు పితృదేవతలు, తద్దినం వాయిదా పడిపోతుంది. ఆమెకి శౌచం వచ్చిన రోజున తద్దినం పెడతారు. అంటే కోడలి స్థానం ఎంత గొప్పదో. అందుకే కోడల్ని తెచ్చుకునేటప్పుడు అత్యంత పరాకుగా చూసుకునేది ఏదంటే ఆ కుటుంబానికి శాస్త్రంలో ఉన్న నమ్మకం, లేకపోతే నశించిపోతావు. రేపు పొద్దున నీకు దీపం కూడా పెట్టదు ఆవిడ. కాబట్టి ఆవిడ దీపం పెట్టాలి. దీపం పెడితే ఈయన శ్రాద్ధకర్మ చేసి ఎంతో భక్తితో వాళ్ళకి వడ్డించి వాళ్ళ తండ్రి గారి గురించి మాట్లాడుకుని పొంగిపోయి అప్పుడు ఈయన పితృశేషం బ్రాహ్మణులు తినగా మిగిలిన పదార్థాన్ని తిని అగ్నిహోత్రముఖంగా గవ్యము అంటారు. కవ్యము కవ్యం అంటారు, హవ్య కవ్యములు అంటారు. హవ్యం అంటే దేవతలు గడుతుంది, కవ్యం అంటే పితృదేవతలు గడుతుంది. హవ్య కవ్యములను అగ్నిహోత్రుడు తీసుకెడతాడు. ఆ కవ్యమును పితృదేవతలకిస్తే వాళ్ళు పొంగిపోతారు. అమావాస్య తిథి వస్తే పితృదేవతలు మధ్యాహ్నం 12 గంటలకు ఇంటికి వస్తారు, కొడుకింటికి. అందుకే అమావాస్య వస్తే మధ్యాహ్నం ఎవరింటికి వెళ్ళకురా అంటారు. ఎవరింటికి వెళ్ళకురా అని ఎందుకంటారంటే వాడి ఇంటి ముందు పితృదేవతలు నిలబడతారు. అమావాస్య మధ్యాహ్నం 12 గంటలకి పితృదేవతల పేరు చెప్పి జలతర్పణం చెయ్యాలి. కనీసంలో కనీసం అలా చేయకపోతే స్వయంపాకం అన్నా ఇవ్వాలి. స్వయంపాకం అన్నా ఇవ్వకపోతే 12 గంటలకి లేచి నిలబడి చెప్పులు విప్పి 2 చేతులు 3 మాటలు ఇలా అనాలి. నాన్నగారండి ఏమనుకోకండి, నేను ఇవాళ ఏమీ మీకు పెట్టలేకపోతున్నానని 3 మాటలు చెయ్యి ఊపాలి. అలా కూడా ఊపకపోతే పితృదేవతలు ఆగ్రహిస్తారు, దుర్మార్గుడు, నేను జన్మనిచ్చాను,
అమావాస్య పన్నెండు అయింది అయినా సరే నాకేం చేయలేదు. నాకు ఒక్కొక్కసారి ఆశ్చర్యంగా ఉంటుంది, నేను చెప్పిన మాటల్ని ఎంత గట్టిగా పట్టుకుంటుంటారంటే, కొంతమంది మా మోహన్ రావు గారు అమావాస్య వస్తే ఏ బ్రాహ్మణ కుటుంబం కన్నా నిష్ఠగా చేస్తారు పితృదేవతకి. పన్నెండు అయ్యే వరకు ఉండి బ్రాహ్మణుల్ని తీసుకొచ్చి స్వయం పాకం ఇచ్చి అప్పుడు భోజనం చేస్తాడు ఆయన. కాబట్టి అమావాస్య నాడు పితృతర్పణం చెయ్యాలి. ఆంధ్రదేశంలో అంటే సమస్త ఆచారములు లుప్తమైపోతున్నాయి, కానీ ఇప్పటికీ ద్రవిడ దేశంలో మహాళయపక్షం వస్తే ఏ దేవాలయానికి వెళ్ళరు. మహాళయపక్షమంతా ఎంత పెద్ద ఆఫీసర్లు కూడా మధ్యాహ్నం అయ్యేటప్పటికీ పుష్కరిణిలో స్నానం చేసి పితృదేవతలకు జలతర్పణలు చేస్తారు. కాబట్టి పితృదేవతల గురించి పట్టించుకునేవాడు ఉండడు. అసలు తల్లి తండ్రి ఫోటో కూడా ఇంట్లో ఉండదు. అట్టే మాట్లాడితే కూతురికి పెళ్లి చేసేటప్పుడు కన్యావరణం ఉంటున్నప్పుడు మూడు తరాల పేర్లు చెప్పాలి. ఇంటి బ్రహ్మగారు అడుగుతాడు, ఏమయ్యా మూడు తరాల పేర్లు చెప్పు, మీ తాతగారి పేరేమిటంటాడు, తెలియదు. అది చెప్పడానికి ఒక ముసలం ఉంటుంది, ఆవిడని అడగాలి, మీ తాత పేరు ఇదిరా అంటుంది ఆవిడ. అప్పుడు ఆ తాత పేరు, అప్పుడు తండ్రి పేరు చెప్తాడు. వీడి పేరు ఒకటే, వీడు గుర్తు, తండ్రి పేరు ఏదో కొద్దిగా గుర్తు ఉంటే, తాత పేరు తెలియనే తెలియదు. అసలు ముత్తాత పేరు చెప్పేవాడే లేదు. అసలు నాయనమ్మ పేరు అవి తెలుసున్న వాళ్ళు, తాతమ్మ పేరు తెలుసున్న వాళ్ళు ఇప్పుడు లేనే లేరు. అసలు తల్లిదండ్రులతోటి అనుబంధమే లేదు. వాడు పుడతాడు, పుడుతూనే హాస్టల్కి పోతాడు, తర్వాత అమెరికా పోతాడు, అక్కడ చదువుకుంటాడు, రష్యాలో ఉద్యోగం చేస్తాడు, లండన్లో రిటైర్ అవుతాడు, ఎక్కడో ఢిల్లీలో సెటిల్ అవుతాడు. ఈలోగా జన్మనిచ్చిన తండ్రి ఎప్పుడు ఆ ఊపిరి ఆగిపోతుంది, ఆగిపోయిన పుణ్యానికి వాడిని ఐస్ పెట్టిలో పెట్టి 48 గంటలు పీనుగు నానిపోయి గడ్డ కట్టేసి ముట్టుకుంటే జారిపోయేట్టు అయిపోయాక వాడు వస్తాడు. వాడిని కన్న పుణ్యం ఏమిటో తెలుసా అండి? కొడుకు అడగాలి, అగ్నిహోత్రుణ్ణి ఆ కట్టెల మీద పెట్టేటప్పుడు ప్రార్థన చేస్తాడు, మా నాన్న బతికున్నంతకాలం నిన్ను పరమభక్తితో ఆరాధన చేశాడు, మా నాన్నని కాల్చి కాల్చక అలా చేసి ఇబ్బంది పెట్టకయ్యా, మా నాన్నని భగ్గుమన కాల్చి కాల్చి నీలో హవిస్సు వేస్తే దేవతలకు ఎలా తీసుకెళ్ళావో అలా మా నాన్న శరీరముతో ఉన్న నాళ్ళు నిన్ను గౌరవించాడు, మా నాన్న శరీరాన్ని హవిస్సుగా దేవతలకి తీసుకెళ్ళు అని ప్రార్థన చెయ్యాలి. కానీ ఇవాళ కొడుకు చేసిన దురాగతానికి తండ్రులు ఏమవుతున్నారు, 48 గంటల పైచిలుకు పాచి పీనుగు ఐస్ మీద పడుకుని ఉంటుంది, లోపలికి మంచిలిపోయి ప్రేతం బిగిసిపోయి బయటికి తీసినప్పుడు కాళ్ళు చేతులు పట్టుకుంటే మంచు ముద్ద అయిపోయి ఉంటుంది, తలకట్టు భాగం పట్టుకుంటే కింద ఐసే అసలే చల్లబడిపోయింది, దాని మీద ఐసు, గాలాడని గాజు పెట్టెలో 48 గంటలు పడుకుని ఉంటాడు ఆ కొడుకు కోసం చూస్తూ. వాడికి నీటి చుక్క పోసిన వాడు ఉండడు, అప్పుడు వస్తాడు. దీన్ని తీసుకెళ్ళి కట్టెల మీద పెట్టి వెలిగిస్తే ఎంత పొగొస్తుందో అందులోంచి, అది కాలుతో పట్టాను. కొడుకుని కన్నందుకు తండ్రి పొందినటువంటి బహుమానం అది. తండ్రి చచ్చిపోయే వేళటికి పక్కన కూడా కొడుకు ఉండనటువంటి దైన్య స్థితికి దిగజారిపోయింది వాళ్ళ ప్రపంచం. కారణం ఏమంటే యుగ లక్షణం అలా ఉంటుందమ్మా, తండ్రికి కొడుకు మీద ఆశ లేదు, కొడుక్కి తండ్రి మీద కర్తవ్యం లేదు. మా అబ్బాయి అమెరికాలోనే ఉండాలి, లక్షలు తేవాలి.